యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది జాన్ డే సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరీ వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఎందుకైతే జాన్ డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ వన్లో బండి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ ఆ టైర్ లైఫ్ అయితే జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతంగా ఉన్నాయి టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్ బాక్స్ కూడా నీట్గా కండిషన్ లో గుడ్ కండిషన్ ఉంది రీసెంట్ గానే బండికి రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి లేదు నీట్ కండిషన్ ఉంది పీటీఓ కానీ క్లచ్ పిట్స్ కానీ అంత వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి బండి యొక్క రీడింగ్ వచ్చేసి రెండు వేల గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ లొకేషన్ సార్ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బండి అయితే అమ్మకానికి వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చేసి పదిహేడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు అయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకుని ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు